అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. ఈరోజు నువ్వు అడగవనేమో, ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. నాగ వైష్ణవి హాయ్. హాయ్ సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట జాంబురాత్రి జాబిలమ్మ. చిత్రం క్షణక్షణం. సంగీతం ఎంఎం కీరవాణి గారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. పాడిన వారు బాలుగారు, చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Judges, over to you. నాగ వైష్ణవి సార్, నేర్చుకున్నావా పాట గట్టిగా? నేర్చుకున్నాను సార్. ఎన్ని రోజులు? ఒక
5-6 days సార్. నాకు మొత్తం మీద అర్థం ఏంది అంటే పిల్లలకు జోలపాటలు పెద్దగా ఇష్టం లేదేమో అనిపిస్తుంది. మేలు కొలిపే పాటలు మేలుకునే పాటలు ఇష్టమేమో అందరు బాగా పాడారు కానీ మీ స్థాయికి తగినట్టుగా నాకు అనిపించలేదు. అర్జున్ రౌండ్ లాగా ఈ రౌండ్ మీ పర్ఫార్మెన్స్ అక్కడ తగ్గేదేలే ఇక్కడ ఇక్కడ పెరిగేదేలే అన్నట్టు ఉంది పరిస్థితి. బాగుంది. ఒకటి వైష్ణవి, నాకు నచ్చింది ఏంటంటే పల్లవిలో రెండు వాక్యాలు బాగా పాడావు, వయ్యారి వాళ్ళకల్లో అక్కడ నాకు నచ్చలేదు. మళ్ళీ రెండవ చరణం తర్వాత వచ్చి వయ్యారి వాళ్ళకల్లో అక్కడ నచ్చింది. రెండవ చరణంలో మొదటి పంక్తుల్లోని మొదటి పదాలని మనసులో మగతలో కలలతో నిద్రతో ఇవి నచ్చాయి. అంటే కొన్ని బాగా పాడావు కొన్ని మామూలుగా పాడావు, మొత్తం సగటు సరాసరి లెక్క కడిగితే పాట బాగుంది అంతే. సరేనా, అద్భుతంగా పాడతావు తల్లి. అద్భుతమైన పాటలు పాడావు. ఎన్నిసార్లు మేము చప్పట్లు కొట్టాం, ఎన్నిసార్లు నిన్ను పొగిడాం, ఎన్నిసార్లు ప్రశంసించాం, గుర్తు తెచ్చుకో ఒక్కసారి. సరేనా, కొంచెం తగ్గింది, ఏం పర్లేదు, మళ్ళీ వస్తావు నువ్వు. నాగవిష్ణు ఈ పాట ఇంకొంచెం హస్కీగా కొన్ని చోట్ల పాడవలసింది. ఓకే సార్. అది తెలుసా నువ్వు అక్కడ విన్నావా దాంట్లో ఉన్నదా? అంటే నేను వినలేదు సార్. వినకుండా పాడవాను సార్. ఓకే, అది దాన్ని గమనించలేదు, గమనం అక్కడ పోలే. ఓకే ఫైన్, ఇట్స్ ఓకే. మంచి పాట. ఒక అడవిలో హీరో హీరోయిన్ ఉన్నప్పుడు ఏదో జరిగేది, ఆ అడవి సౌండ్స్లన్నీ కీర్వాణి గారు యూజ్ చేసుకొని దీన్ని కంపోజ్ చేసింది. పాడింది ఎవరమ్మా? బాలు గారు, చిత్ర గారు. మ్యూజిక్ ఎవరమ్మా? ఎంఎం కీరవాణి గారు. కీబోర్డ్ వాయించింది ఎవరమ్మా? కీరవాణి గారు. నో, మణిశర్మ గారు. నేను మణి కీరవాణి గారు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఒక టైం అది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా క్షణక్షణం. బాగుండింది మా, యు డిడ్ వెల్, యు డిడ్ పర్ఫామ్, యు పర్ఫార్మ్డ్ వెల్. బాగా పాడావు. ఓకే, ప్రాక్టీస్ వెల్ అండ్ యు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెల్ సాంగ్. థ్యాంక్ యూ సార్. అయినా అది జాబ్ కావాలని కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. కానీ అదేంటో, ఈరోజు నువ్వు అడిగావనేమో, ఎలా అయినా అయిపోవాలన్నట్టు పట్టుకు కూర్చుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.